ఇటీవలే తుఫాను కడప జిల్లాను అతలాకుతలం చేసింది. భారీ వర్షానికి ఇల్లు కొట్టుకుపోయాయి. చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. రైతులు లబోదిబ్బం అంటున్నారు. కడప జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. జాతీయ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జిల్లాలో ముఖ్యంగా రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు ప్రాంతాలలో భారీ వర్షానికి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాయచోటి ప్రాంతంలో ఫించా ప్రాజెక్టు తెగి దిగువనున్న అన్నమయ్య ప్రాజెక్టుకు భారీ నీరు చేరడంతో అన్నమయ్య ప్రాజెక్టు కూడా తెగి అనేక గ్రామాలు నీట మునిగాయి. అందులో భాగంగా ముఖ్యంగా పెనుగులూరు గ్రామంలో కన్యకల చెరువు కట్ట తెగిపోయింది. ఆ చెరువు మీద ఆధారపడి దాదాపు 6 గ్రామాల ప్రజలు నివసిస్తున్నారు. చెరువు కట్ట తెగిపోవడంతో దిగువనున్న ప్రాజెక్టు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వచ్చి 5 రోజులు పూర్తయినప్పటికీ కూడా పెనుగులూరు గ్రామం దిగువనున్న గ్రామాలకు నీటి సరఫరా, కరెంటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు ఆయకట్టు పనులు వేగవంతం చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. పెనుమలూరు గ్రామం అలాగే దిగువనున్న గ్రామాలకు నీటి సరఫరా లేకపోవడంతో అలాగే కరెంటు రాకపోకల విషయంలో చొరవ చూపి ఆకలి బాధతో ఉన్న వారికి ఆకలి తీర్చాలని ప్రభుత్వానికి స్థానికులు కోరుకుంటున్నారు. అలాగే రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎత్తున ఎత్తిరు కదా బండి రొమ్మ కష్టం.